Namaste. Sasi home tax ki swagatham. Meet andar ki Kartika maasam subha kaankshalundi. Ee roju nundi Kartika maasam prarambham ayipoyindi. Kartika snanal chesaru anukuntanu. Nenu kuda chesesanu. Maha punyamaina maasam idi. Enno poojalaki nilayamu ee maasamu. Maasamanta శివుడి ఆరాధనలో విష్ణుమూర్తి ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసం వత్తులకి చాలా ప్రాధాన్యం. పాడ్యమి మొదలుకొని అమావాస్య రోజు వరకు ఆకాశ దీపాలు, నక్షత్ర దీపాలు, పంచదీపాలు రకరకాలుగా వెలిగిస్తూ ఉంటారు. కార్తీక సోమవారం రోజు 108 వత్తులు, కార్తీక పున్నమ నాడు అత్యంత విశేషకరమైన 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు. గుళ్ళకు వెళ్ళి కానీ, తులసీమాత దగ్గర కానీ, ఉసిరి వృక్షం దగ్గర కానీ వెలిగిస్తూ రావటము మన ఆచారము. అయితే ఈ 365 వత్తులు మనము మామూలుగా అయితే కొనుక్కుంటూ ఉంటాము. అయితే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా ఆ తృప్తి, ఆ ఆనందము చాలా మెండుగా ఉంటుందండి. అయితే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి 365 వత్తులు 10 నుంచి 15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత 365 వత్తులు వెలిగించాలి అంటే మొదట నెయ్యి వేసి నానబెట్టుకోవడము, నూనె వేసి నానబెట్టుకోవడము చేస్తూ ఉంటాము. ఆ తర్వాత గుడికి వెళ్ళాక అవి వెలగకపోవడము, గాలి వచ్చి వెలగకపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా 365 వత్తుల్ని కలిపి సింగిల్ వత్తిగా ఎలా చేసుకోవాలి ఆవు నెయ్యితో అనేసి ఈరోజు నేను వీడియో ద్వారా వివరిస్తాను. చాలా సులభంగా మనకు చాలా సంతృప్తినిచ్చే వీడియో ఇది. చాలా ఆనందపడిపోతారు ఈ వీడియో చూశాక ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే మనము సంవత్సరంలో ఏ ఒక్కరోజైనా కూడా ఇబ్బందుల వల్లనో తెలియకనో తెలుసో దీపం వెలిగించలేకపోయినా కూడా ఈ కార్తీక పున్నమ నాడు 365 వత్తులతో మనము దీపం వెలిగించామంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. అయితే వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 365 వత్తుల్ని 10 నుంచి 15 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. మొట్టమొదటగా పత్తిని మనము గింజ తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్ పత్తి కూడా దొరుకుతుంది, అంటే గింజ తీసిన పత్తి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మనకి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. నేనైతే ఈ వత్తులు తయారు చేసుకోవడానికి పాలను ఉపయోగిస్తున్నాను. మజ్జిగను కూడా ఉపయోగించుకోవచ్చు, విభూది కూడా ఉపయోగించుకోవచ్చు. విభూది వల్ల కొంచెం స్లో అవుతుంది ప్రాసెస్. పాలని అద్ది మనం వత్తిని లాగుతూ ఉంటే చాలా స్పీడ్గా అవుతుంది పని, అంటే ఫాస్ట్గా ఇంకా కంటిన్యూస్గా మనము వత్తిని లాగొచ్చు. ఈ కాటన్ నుంచి చాలా స్పీడ్గా అయిపోతుంది, చాలా సూపర్గా వస్తాయి వత్తులు. అంటే ఈజీగా మనము కార్తీక మాసంలో ముఖ్యంగా 108 వత్తులు, 365 వత్తులు, ఆ తర్వాత ఇంకా 100,000 వత్తులు కూడా చేస్తూ ఉంటారు. చాలా ఈజీగా మనము ఈ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. చూసేయండి. ఆ తర్వాత వత్తి ముడిపడకుండా ఇలా మనము బియ్యపు గింజల్ని మధ్య మధ్యలో వేస్తూ ఉంటే ఒకదానికి ఒకటి పోగు అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇంకా మనకు ఒక బంచ్ లాగా ఈ పోగులు సరిపోతాయి అన్నప్పుడు మనము ఆపేసి
కాటన్ని ఎడ్జ్ వచ్చేసరికి కొంచెం మిగిలించుకోవాలి, అంటే మనకు పోగు జారిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక పలుచని బుక్కు తీసుకొని ఈ మాత్రం సైజు ఉండే బుక్కు సరిపోతుంది. నేనైతే ఒక 60 పోగులు చుట్టానండి, అంటే ఇటువైపు అటువైపు కలిపి 60 పోగులు చుట్టుకున్నాను. ఎందుకు అంటే నేను 6 పార్ట్స్గా కట్ చేస్తాను, అంటే 60 x 6 6×6=36 360 అవుతాయి. ఒకటి ఎక్స్ట్రా చుట్టుకుంటే మనకు సరిపోతుంది, 365 అవుతుంది అన్నమాట. ఇలా చుట్టుకోవాలి చూడండి, నీట్గా వస్తుంది. అంటే మనము చేసుకోవటానికి అట్ ఏ టైము 365 ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చుట్టిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి, ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే కొంచెం స్టిఫ్ అవుతాయి, కట్ చేయటానికి ఈజీగా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా ఆరిపోయి నీట్గా వచ్చాయి. ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే ఈజీగా త్వరగా ఆరిపోతాయి. ఆ తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా మనము ఒక సైడు కట్ చేసుకోవాలి, అంటే మొత్తము ఇది 60 పోగుల ఒత్తి అన్నమాట. ఇది అయితే వీటిని నేను 6 పార్ట్స్గా కట్ చేస్తున్నాను, చూసేయండి. కట్ చేశాక ఇలా బంచ్గా వచ్చింది చూడండి, చాలా చిన్నదిగా 365 చాలా నీట్గా వచ్చాయి. ఆ తర్వాత ఇంకా మనము వీటిని ఎలా ఆవు నెయ్యితో ఒత్తి తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెష్ ఆవు నెయ్యి తెప్పించుకోవాలి. ఎప్పుడైతే కొనుక్కునే వచ్చామో మనకు గేదెలు ఆవులు దగ్గర ఉన్నప్పుడు నెయ్యి అయితే మనకు దొరుకుతుంది. ఆవులైతే కొంచెం కష్టము, షాప్లోనే కొనుక్కున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసేసి ఒక గిన్నెలోకి మార్చిన ఆవు నెయ్యిని అందాజుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇది మైనం అన్నమాట, అంటే క్యాండిల్ కట్ చేసి కొంచెం వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేశాను నేను క్యాండిల్ ముక్కలు, వాటిని కూడా నెయ్యిలో కలిపేసి కరిగించుకోవాలి. అప్పుడు మనకు గట్టిగా పడుతుందన్నమాట ఈ వత్తి. బాగా కరిగిన తర్వాత చిన్న చిన్న బౌల్స్కి, అంటే నేను ఇత్తడి బౌల్స్ తీసుకున్నాను, ఏదైనా బౌల్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మధ్యలో ఒత్తి పెట్టేసి ఒక 5 వత్తులు కలిపేసి 5 పోగులు ఇలా మధ్యలో దూర్చేశాను అన్నమాట. ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇంకొక వత్తికి ఇలా పెట్టేసుకోవాలి, ఎందుకు అంటే మనకు వత్తి వెలిగించడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేశాను నేను. ఇప్పుడు మనము ఆ వేడి వేడి నెయ్యిని ఇందులోకి వేసుకోవాలి. నీట్గా అయిపోతుంది పని, నిండుగా వేసుకోవాలి, వత్తి నిటారుగా ఉండాలి. ఇలా వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మనము ఈ కప్పులో వేసుకున్న ఈ నెయ్యి ఈ మిశ్రమాన్ని మనము పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ వత్తి ఇంకొక సెట్ అన్నమాట, ఇది 365 ఇలా 5 వత్తుల్ని మధ్యలో పెట్టేసి నేను ఇలా చేశాను చూడండి, మనం వెలిగించుకోవడానికి ఈజీగా. ఇది ఈజీ ప్రాసెస్ ఇది. ఆ తర్వాత ఇంకొక పోగులు కొన్ని పోగులు తీసుకొని కట్టేశాను. కడితే మనకు ఇందులోకి నెయ్యి పోసినప్పుడు ఒత్తి ఒక్కోసారి ఇలా లోపలికి జారిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక స్పూన్ కానీ ఇలా ఏదైనా వుడెన్ స్టిక్ కానీ తీసుకొని దానికి మనము చుట్టేసి పెట్టేసుకోవచ్చు.
ఇబ్బందిగా అవుతే నాకైతే కాలేదు, నిటారుగా నిలబడింది. ఇది ఒక పద్ధతి అన్నమాట. దీని మీద మనం ఒత్తి వేసామంటే నిటారుగా నిలబడుతుంది. ఆ తర్వాత ఇంకా ఈ ఏమంటారు సిరామిక్ దీపానికి కూడా నేను మిగిలిన నెయ్యిని వేశాను, ఒక చిన్న ఒత్తి పెట్టేసి, అంటే పువ్వు ఒత్తి పెట్టేసి వేశాను. ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన మౌల్స్లో కూడా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ప్రమిదలలో కూడా వేశాను. నేను వేసేసి వీటిని చూడండి రెడీ అయిపోయాయి. వీటిని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, త్వరగా మనకి గడ్డగడతాయి. అయితే చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక గంట పెడితే చాలు, బాగా గట్టిగా పేరుకుపోతాయి అన్నమాట, అంటే గట్టి పడతాయి. అప్పుడు ఒత్తి నీట్గా తయారవుతుంది. చూపిస్తాను. చూసారు కదా, ఇది ఫ్రిడ్జ్లోంచి తీసాను ఒక గంట తర్వాత. ఇప్పుడు నీట్గా ఒక కత్తి తీసుకొని మనము చిన్నగా కార్నర్స్లో అలా అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూసేయండి. చూస్తారు కదా ఎంత ముద్దుగా సూపర్గా వచ్చాయో. మనకి 365 ఒత్తుల్ని ఒకే ఒత్తిలాగా ఆవు నెయ్యితో ఇలా చేసుకుంటే పూజ చేయటం కూడా చాలా ఈజీ అన్నమాట. మనకి నీట్గా మనకు మనస్తృప్తిగా వెలుగుతాయి దీపాలు. వేస్ట్ కాకుండా, గాలికి కూడా ఏమీ కాకుండా వెలుగుతాయి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, ఏమీ కావు ఇవి. చూశారు కదా, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.